హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. ఫ్రెండ్స్, ఒక మంచి ప్రొడక్ట్ చూపిస్తున్నాను చూడండి. ఇది ఎస్పెషల్లీ నా డెలివరీ కోసం నేను తెప్పించుకున్నానండి. ఇక్కడ మీరు ప్యాకింగ్ ఇదంతా కూడా చూస్తున్నారు కదా, తర్వాత వ్లాగ్ ఉంటుంది, మీరు వ్లాగ్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో నేను తెప్పించుకుని మీతో షేర్ చేస్తున్నా. మన ఛానల్లో చాలామంది కొత్తగా మదర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, సో సెకండ్ టైం మదర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి ప్యాకింగ్ చూస్తే అర్థమై ఉంటుంది, పీస్ సేఫ్ నుండి నేను ఒక ప్రోడక్ట్ తెప్పించుకున్నానండి. సో ఇదేంటి అంటే న్యూ మదర్స్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, డిస్పోజబుల్ మ్యాటర్నటీ ప్యాడ్. మనకి కొత్తగా తెల్లైన వాళ్ళకి కానీ, లేకపోతే సెకండ్ టైం తెల్లైన వాళ్ళకి కానీ, ఎవరికైనా కానీ డెలివరీ తర్వాత హెవీ ఫ్లో ఉంటుంది కదండి, సో దానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ పీరియడ్లో కూడా చాలామందికి హెవీ ఫ్లో ఉంటుంది కదా, సో వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇంకా చాలామందికి యూరిన్ అనేది ఆపుకోలేకుండా ఉంటారండి, వాళ్ళకు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు నేను వచ్చేసి డెలివరీ నాకు దగ్గరలో ఉంది కాబట్టి అందుకు నేను తెప్పించుకున్నానండి. దాదాపు తెప్పించుకొని చాలా రోజులు అయిపోయిందనమాట, కానీ నేనైతే మీకు కొంచెం లేట్గా షేర్ చేస్తున్నానండి. అలా పెట్టాను, ఇప్పుడు ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పి షేర్ చేస్తున్నానమాట. ప్యాకింగ్ అయితే ఇలా ఉంటుందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, హెవీ ఫ్లో, మొత్తాన్ని ఫ్లో మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసేస్తుంది. నెక్స్ట్ చాలా సాఫ్ట్గా ఉంటుందండి. అసలు ఈ లోపల ప్యాడ్స్ కానీ, మొత్తం 8 ప్యాడ్స్ ఉంటాయి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి. ఇంత తక్కువ ప్రైస్ నేను మెటర్నిటీ ప్యాడ్స్ తీసుకోవాలి అనుకుంటున్నాను. సో మొత్తానికి తీసుకున్నా ఆన్లైన్లో, మొత్తం ఇక్కడ చూస్తున్నారు కదా 8 వచ్చేసాయి. ఇవి చాలా రోజులు వస్తాయండి. వీటి చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో, చాలా సాఫ్ట్గా ఉందండి. ఇంకా అదికాక వచ్చేసి సైడ్స్న మనకి ఎలాస్టిక్ కూడా వచ్చేసింది. మీరు, నేను మొత్తం కూడా ఓపెన్ చేసి చూపిస్తాను, సో మీరు చూడొచ్చు ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి. సో అక్కడ చూస్తున్నారు కదా, మనకి సైడ్స్న ఎలాస్టిక్ వచ్చింది చూడండి అక్కడ. సో ఆ సైడ్స్న వచ్చిన ఎలాస్టిక్ ద్వారా మనకి యూజ్ ఏంటంటే, మనకి ఇన్నర్లో పెట్టుకున్నప్పుడు ఆ హెవీ ఫ్లో అనేది మనకి ఇన్నర్కి అవ్వకుండా, ఇన్నర్ దగ్గర నుంచి డ్రెస్కి అవ్వకుండా మనల్ని సంరక్షించడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఆ సైడ్స్న ఉన్న ఎలాస్టిక్ అనేది మీరు అక్కడ, నేను మీకు పట్టుకొని చూపిస్తున్నాను, చూస్తున్నారు కదండి. సో మెటర్నిటీ ప్యాడ్స్ చాలామందికి కూడా యూజ్ చేయరు, నెక్స్ట్ ఇంకా కొంతమందికి తెలియకపోవచ్చు. సో మీరు ఇక్కడ చూడండి, మీరు చూస్తే మీకు ఒక అర్థమవుతుంది, బాగా సాఫ్ట్, నెక్స్ట్ బాగా ఎక్కువగా లావుగా కూడా ఉంది. ఎందుకంటే లావుగా మెత్తగా అనిపిస్తుంది అన్నమాట పట్టుకుంటే కూడా ప్రోడక్ట్ అనేది. సో ఇది వచ్చేసి నేను peacesafe.com కూడా తీసుకోవచ్చు అండి. నెక్స్ట్ నేనైతే అమెజాన్లో తీసుకున్నాను అన్నమాట, అమెజాన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇంకా వచ్చేసి ఇది కూడా డెర్మటాలజీ టెస్టెడ్ అండి, మీరు నిరభ్యంతరంగా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మీకు ఎక్స్ట్రాగా 10% డిస్కౌంట్ కావాలి అనుకుంటే peacesafe.com మీరు తీసుకోవచ్చు, శ్రవంతి 10 అనే కూపన్ కోడ్ యూజ్ చేసుకొని. సో చాలా మంచి ప్రోడక్ట్, తప్పకుండా తీసుకొని డిస్క్రిప్షన్. సో ఫ్రెండ్స్, ఇంకా మనం వ్లాగ్లోకి వచ్చేస్తే ఇక్కడ అమ్మ చూడండి ఏం చేస్తుందో, ఉల్లిపాయలు, నెక్స్ట్ టొమాటో ఇవి కట్ చేస్తుంది. ఇంతకుముందు మా అమ్మకు వచ్చేసి కత్తిపీడతో బాగా అలవాటు అండి కట్ చేయడం, ఇప్పుడు చాక్తో అయితే సునాయాసంగా కట్ చేసేస్తుంది అన్నమాట. ఇంట్లో కత్తిపీట కూడా ఉంది. కత్తిపీట వచ్చేసి మనము ఏమన్నా ఫిష్ తెచ్చుకున్నప్పుడు ఫిష్ పీసెస్ కట్ చేసుకోవడానికి, చికెన్ పీసెస్ కట్ చేసుకోవడానికి, మామిడికి ఏదన్నా కట్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. కొన్నిటికి కత్తిపీట యూజ్ అవుతుంది, కానీ మా అమ్మకి ఇంతకుముందు వచ్చేసి కత్తిపీటతోనే బాగా అలవాటు అండి, కానీ ఇప్పుడు మామూలుగా చాక్తోనే బాగా అలవాటు అయిపోయింది. ఈ వ్లాగ్ వచ్చేసి 3 డేస్ వ్లాగ్ అండి. గులాబ్ తుఫాన్ వల్ల, మేముండేది వైజాగ్లో కాబట్టి ఇక్కడ చాలా దారుణంగా పడ్డాయి వర్షాలు, చాలా భయం కూడా వేసిందండి. నైట్ అయితే కరెంటు కూడా లేదన్నమాట, చాలా సఫర్ అయ్యాము, అసలు మామూలు సఫర్ కాదండి. 3 డేస్ వ్లాగ్ కదా, ఫస్ట్ డే వచ్చేసి అంటే తుఫాను స్టార్ట్ అయిన రోజు అన్నమాట, అప్పుడు చూడండి స్టార్ట్ అయిన రోజు, తుఫాన్ తర్వాత రోజు, మర్చిపోయాను, 3 డేస్ కదా మొత్తం, సెకండ్ డే అండి. అంటే వచ్చేసి మొన్నటి నుంచి తీసిన వీడియో. సో
అప్పటి నుంచే చాలా దారుణంగా పడుతున్నాయి వర్షాలు, కరెంటు కూడా ఉండట్లేదండి. ఆ రోజు వచ్చేసి ఆ ముందు రోజే వేసి పెట్టింది అనమాట అమ్మ దోశపిండి. ఆ తర్వాత రోజు వేయడానికి కూడా కరెంట్ లేదండి, కరెంటు అస్సలకి ఇవ్వలేదన్నమాట. అసలుకి రోజులు రోజులు తీసాడు కరెంటు, చాలా భయం కూడా వేసింది. ఇంకా ఫోన్లో కూడా ఛార్జింగ్ లేదు, ఫోన్లో ఛార్జింగ్ లేదు, నెట్ సిగ్నల్ లేదు. ఇంకా వచ్చేసి అస్సలు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి అనమాట. గగన్ వచ్చేసి అక్కడ ఉన్నాడు వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంట్లో, సో నేను వచ్చేసి ఇక్కడ ఉన్నా, వాళ్ళ నాన్న కూడా అక్కడే ఉన్నారు. ఇంకా నాకైతే ఇంకా మా అమ్మ దాంట్లో ఛార్జింగ్ ఉండేసరికి పొద్దున్నే లేచిన వెంటనే ఫోన్ చేసి వాడు ఎలా ఉన్నాడు ఏంటి అని చెప్పి అడిగానండి. సో అప్పుడు కొంచెం మనసు కుదుటపడింది అనమాట, లేకపోతే చాలా భయం వేసేసింది. పెద్ద పెద్ద గాలి అంతా కూడా వచ్చేసింది, ఇంటి దగ్గర చెట్లు కూడా పడిపోయాయండి నిజంగా. సో నిజంగా తుఫాను చెన్నైలో బాగా ఎక్కువ పడ్డాయంట, సో దాని ఎఫెక్ట్ మనకి ఇక్కడ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఇక్కడ అన్నయ్య వచ్చేసి ఫోన్ చేస్తున్నాడు, అక్కడ మీరు చూస్తున్నారు కదా. సో అన్నయ్య వచ్చాడండి, అన్నయ్య వచ్చాడు మళ్ళీ ఊరికి కూడా వెళ్ళిపోయాడు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ తుఫాన్ పడిపోయి కరెంట్ లేదు, అది కాక వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి, వర్షాలు ఎప్పుడు ఆగుతాయో తెలియదు. ఇంకా వైజాగ్ అంటే వర్షాలు ఎక్కువగా పడుతూనే ఉంటాయి కదా. ఇంకా అది కాక వచ్చేసి అన్నయ్యకి నెట్ సిగ్నల్ బాగా ఉండాలన్నమాట. ఇక్కడ అసలు నెట్ సిగ్నల్ రావట్లేదు, ఛార్జింగ్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాడండి. సో అందుకు తుర్రుమని వెళ్ళిపోయాడు అనమాట, వచ్చిన రోజే వెళ్ళిపోయాడు. సో నిన్న వచ్చాడు అనుకోండి, ఈరోజు సాయంత్రమే వెళ్ళిపోయాడు, తొందరగానే వెళ్ళిపోయాడండి. బస్సుకి టికెట్ చేసుకొని ఈరోజు వచ్చేసి దోశలు, నెక్స్ట్ టమాటా చట్నీ, టమాటా ఎర్రగడ్డలు అంటారు కదా, టమాటా కారం అని కూడా అంటారు దీన్ని. ఏం లేదు, పచ్చి టొమాటోలు ఒక నాలుగు, ఒక రెండు మూడు ఎర్రగడ్డలు, ఎర్రగడ్డలు అంటే ఉల్లిపాయలు, ఆనియన్స్ వేసేసి పచ్చివే పేస్ట్ లాగా చేసేసి దాన్ని తిరగమాత పెట్టి దాన్ని కాసేపు ఫ్రై అవనివ్వాలన్నమాట. సో అప్పుడు దోశల్లోకి ఆ టేస్ట్ అద్దరిపోద్ది, దోశల్లోకైనా బోండాల్లోకైనా ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. అమ్మ వచ్చేసి అది చేస్తుంది, నేను వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా దోశలు వేస్తాను. అమ్మ కూడా వేస్తుందండి దోశలు, కాబట్టి మా అమ్మ మందంగా వేస్తుంది. నేను వచ్చేసి ఏంటంటే జస్ట్ కొంచెం పలచగా వేసుకుంటానన్నమాట. అక్కడ చూస్తున్నారు కదా మీరు, ఎప్పుడు కూడా దోశలు నేనే వేస్తానండి. దోశకి వేసినప్పుడు నేనే వేస్తూ ఉంటాను, కొంచెం చేయిర్ వేసుకొని అలా చేస్తాను. ఎప్పుడన్నా ఒకసారి మాత్రమే, అది దోశకి వేసినప్పుడు మాత్రమే నేను దాని జోలికి వెళ్తాను, పొయ్యి జోలికి. లేకపోతే ఎప్పుడన్నా నాన్ వెజ్ ఉండేటప్పుడు కంపల్సరీగా వెళ్తానండి, కానీ ఈ మధ్య బాగోట్లేదు కదా, అసలు దాని జోలికి కూడా నేను పెద్దగా వెళ్ళట్లేదు. ఇంకా తప్పని పరిస్థితుల్లో ఏముంది, అమ్మకి నాకు వేసుకుంటే సరిపోద్ది దోశలు. ఇంకా మా వారు కూడా లేరు, అన్నయ్య కూడా లేడు, సో ఇంకందుకు అలా అయిపోతుందన్నమాట. దోశ పిండికి ఇంతకుముందు నేను మీకు ఏం చెప్పానంటే, ఒక గ్లాసు మినపగుళ్ళు అయితే రెండు గ్లాసులు బియ్యం వేసి సరిపోతుంది అన్నాను కదా. ఇప్పుడు ఏంటంటే వేరే వాళ్ళు చెప్పారనమాట, ఒక హాఫ్ గ్లాస్ మినపగుళ్ళు వేసుకొని రెండు గ్లాసులు బియ్యం అయినా కూడా వేసుకోవచ్చంట. అలా వేసుకున్నా కానీ దోశలు బాగానే వస్తాయి, దాంట్లో కొంచెం ఇంకా మెత్తగా రావడానికి అటుకులు వేసుకుంటే బాగుంటుంది అని చెప్పారని ఇంతకుముందు వీడియోలో కూడా షేర్ చేశాను కదా నీకు, సారీ మీకు, నీకు అని వచ్చేసిందండి. మామూలుగా ఏదైనా ఒక ఫ్రెండ్తో మాట్లాడుతుంటే అలానే వచ్చేస్తుంది కదా, సారీ సారీ ఫ్రెండ్స్, ఫ్లోలో అలా వచ్చేస్తూ ఉంటుందండి ఒక్కొక్కసారి, ఏమనుకోవద్దండి. సో ఇది చాలామంది కూడా ఒకటే అంటున్నారండి, మీకు కన్ఫామ్గా మీ స్టమక్ చూస్తుంటే మీకు బాయే పుడతాడండి, గర్ల్ కాదు బేబీ బాయే పుడతాడు అని చెప్పి అంటున్నారు. సో ఎవరైతే ఏమండి, ఎవరైనా కానీ పిల్లలే కదా, అందరికీ పిల్లలే కావాలి కదా, మనం ముందుగానే సిద్ధంగా ఉండాలన్నమాట, అంటే ప్రిపేర్ అయి ఉండాలి. సో ఇంకందుకు నేను ఎవరైనా కానీ నాకు ఓకే అన్నమాట దాంట్లో, అంటే ఆడపిల్లంటే బాగా ఇష్టం, ఎందుకంటే మంచిగా రెడీ చేసుకోవచ్చు, ఇంకా చూసుకోవచ్చు తనని అట్లాగా అని చెప్పి ఆడపిల్లంటే అలా ఇష్టం అన్నమాట. ఇంట్లో ఆడపిల్లు ఉంటే అటు ఇటు తిరుగుతూ ఉంటే బాగుంటుంది కదండి గజ్జలేసుకొని, సో అలా నాకు ఇష్టం. కానీ ఎవరైనా ఓకే అండి, మగపిల్లడు పుట్టినా ఓకే, ఆడపిల్ల పుట్టినా కూడా ఓకే అన్నమాట. సో దాని గురించి
ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంతకుముందు మేము వచ్చేసి ఇదేంటిది పీనట్ ఆయిల్ తెచ్చుకున్నామండి. సో వేరుశనగ నూనె తెచ్చుకున్నాం, కానీ ఇప్పుడు అస్సలు బయట పరిస్థితి బాగాలేదు కదా, తుఫాన్ బాగా ఎక్కువగా ఉంది, బయటకు వెళ్ళి తెచ్చుకోవడానికి అస్సలు అవ్వదండి. ఆ గానుగ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. సో ఇంకందుకు ఫ్రీడమ్ ఆయిలే తీసుకొచ్చాము. ఇక్కడే తీసుకొచ్చిందనమాట అమ్మ, ఇక్కడ ఇంటి దగ్గర షాప్ ఉంటుంది కదా, సో అక్కడే తీసుకొచ్చేసింది. ఇక్కడ చూడండి ఎలా పడుతుందో, వర్షం పడి ఎలా తయారైందో చూడండి. ఇది నెక్స్ట్ డే అండి, ఆ తర్వాత రోజు అనమాట నేను బయటకు వచ్చి చూశాను. నేను అప్పుడు దాకా బయటకు కూడా రాలేదు. ఆ తర్వాత 3 డేస్ వ్లాగ్ అని చెప్పాను కదా, ఆ తర్వాత రోజు చెట్లన్నీ కూడా పడిపోయాయి. మా ఇంటి దగ్గర చెట్టు కూడా బాగా పడిపోయిందండి, చాలా దారుణంగా గాలి కరెంట్ లేదు, అసలుకి చాలా దారుణం అయిపోయింది. కరెంట్ రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది వేసేసిందండి. ఇంట్లో ఏమన్నా ఛార్జింగ్లు పెట్టుకోవాలన్నా వన్స్ ఒక్క పెడతా ఉంటుంది అన్నమాట, నాకు ఎక్కువగా ఒక్క అనిపిస్తూ ఉంటుంది. సో అందుకు నేను చాలా సఫర్ అయ్యాను, ఎందుకంటే కొంచెం ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకి కొంచెం గాలి ఎక్కువగా వస్తూ ఉంటే బాగుంటుంది అన్నమాట. సో గాలి ఎక్కువగా లేకపోవడం వల్ల నేను ముఖ్యంగా నేనైతే చాలా సఫర్ అయ్యానండి. మామూలుగా కాదు, ఫేస్ అంతా కూడా వడబడిపోయినట్టు అయిపోయిందనమాట. ఈ తుఫాన్ వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను. అక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడంతా కూడా చెట్లు, ఆ చెట్లన్నీ కూడా పడిపోయాయి. ఇంకొకటి పెద్ద చెట్టు ఉండాలండి, అది కూడా పడిపోయిందనమాట. సో బాగానే ఎఫెక్ట్ అయితే బాగానే కొట్టింది. 3 రోజులు వర్షం ఆగకుండా పడిందండి, దానివల్ల ఎక్కువగా చాలామంది సఫర్ అయి ఉంటారు. నాకు తెలిసి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంకా ఎక్కువగా సఫర్ అయ్యారండి, కరెంట్ లేకపోవడం వల్ల పిల్లలు ఆడవడం, ఇబ్బంది పెట్టేయడం. సో దానివల్ల బాగా ఎక్కువగా సఫర్ అయ్యారు. సో ఏం చేస్తామండి, తప్పదు కదా, ఇలాంటివన్నీ కూడా తప్పవు మనకి వర్షాలు పడ్డప్పుడైతే. సో మేము కూడా అలానే ఉన్నాము ఇంట్లో, ఏదో ఒకటి ఉన్నదాంతో చేసుకొని తింటా ఉంటా ఇంకా అలానే ఉన్నాము. బోర్ కొట్టేసింది, అంటే కరెంట్ లేకపోతే బాగా బోర్ కొడుతుంది కదండి. సో అది ఇక్కడంతా కూడా చూస్తే, అప్పుడే మా వారు వచ్చారు రెయిన్ కోట్ వేసుకొని దాన్ని బయట తగిలించి పెట్టారు. ఈ వింగ్లో కూడా చూస్తే చెత్త చెదారం మొత్తం కూడా వచ్చేసింది, చూసారా, దా వర్షం వల్ల ఇదంతా కూడా జరిగింది. సో ఇలా ఉందన్నమాట పరిస్థితి. ఇది వచ్చేసి ఆ తర్వాత రోజు అండి, అంటే నిన్నటి రోజు అన్నమాట. నేను ఏమైందంటే, ఓ పక్క వర్షం ఏమో ఆగట్లేదు, నాకేమో చెప్తున్నాను కదండి సడన్గా అప్పటికప్పుడు వచ్చేస్తా అనమాట బ్యాక్ పెయిన్. అలా రావడం వల్ల ఆ ఫీలింగ్ అనేది కొంచెం వేరుగా ఉంటుందండి, ఆ స్ట్రెస్ అనేది చాలా వేరుగా ఉంటుంది, కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది. మంచం మీదే ఇంక పడుకొని ఉన్నాను నేనైతే. ఫుడ్ కూడా చాలా లేట్గా తిన్నానండి, కాసేపు అటు ఇటు లేచి తిరుగుతాను, ఇంకా తర్వాత ఇలా పడుకొనే ఉంటానన్నమాట. హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాను, కానీ ఇంకా కాసేపు ఆగిన తర్వాత ఇంకా మా వారి చేత ఇంకా అక్కడ నడుము అట్లా ఆయన కొంచెం గట్టిగా స్ట్రాంగ్ అవుతుతారండి. సో అలా వత్తడం వల్ల కొంచెం పర్వాలేదు అనిపించింది, కానీ తుఫాన్లో ఏమైనా అయిద్దేమోనని భయపడ్డాను. అంటే కరెంటు కూడా లేదు, బాగా ఆగకుండా వర్షం పడుతుంది. సో ఇంకందుకు చాలా మనసులో కొంచెం సఫర్ అయ్యాను అన్నమాట, ఏమైద్దో ఏంటో అని చెప్పి. ఎందుకంటే కొంచెం టైం దగ్గర పడే కొంది భయం వేస్తే ఆందోళనలాగా ఉంటుంది కదండి, కానీ ఆ భయం అసలు పెట్టుకోకూడదు. ఇంకా అందుకే రెస్ట్ ఎక్కువగా తీసుకున్నాను నేను, ఎక్కువగా బయట వర్షం పడతానే ఉంది కానీ రెస్ట్ ఎక్కువగా తీసుకున్నాను. ఈయనే వర్షం తగ్గినప్పుడు వెళ్ళి అట్లా బయటికి వెళ్ళి రావడం, సో అట్లా చేస్తున్నారు. ఇక్కడ ఇంకా నాకు నడుము నొప్పి వచ్చినప్పుడల్లా కూడా ఆయన అక్కడ ఒత్తుతూ ఉంటారండి. అలా ప్రెస్ చేసి మసాజ్ చేసినా కానీ చాలా ఉపశమనం కలుగుతుంది, బాగా ఎక్కువగా పెయిన్ వస్తుంటే. ఇది యాక్చువల్గా అయితే చాలామందికి కూడాను, నాకైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో 9th మంత్ వచ్చిన తర్వాత ఒక 5 డేస్కి 7 డేస్కి స్టార్ట్ అయిందన్నమాట. సో ఇప్పుడైతే కొంచెం ముందుగానే స్టార్ట్ అయిపోయింది ఇంకందుకు. సో ఇంకా తప్పదు, ఇలాంటివన్నీ కూడా మాటలు చెప్తూ ఉంటారు నాకు ఏదొకటి. ఇంకేముందిలే, ఇంకెన్ని రోజుల్లే, కొన్ని రోజులే కదా,
అని చెప్పి అని అంటూ ఉంటారు అన్నమాట. అబ్బా నడువు నేను ఎక్కువగా ఉంది బాబా, అసలు భరించలేకపోతున్నాను అంటే, అబ్బా ఇంకెన్ని రోజుల్లో, కొన్ని రోజుల్లోకి వచ్చేసింది కదా, హ్యాపీగా ఇంకా తగ్గిపోయిద్దిలే, బేబీ వచ్చేస్తుందిలే అని చెప్పి అంటూ ఉంటారు. ఈ మా వారితో కూడా అందరు అంటున్నారంట, ఎక్కువ మళ్ళీ అబ్బాయి పుడతాడు, మళ్ళీ అబ్బాయి పుడతాడు అని చెప్పి. ఆయన డిసప్పాయింట్ అవుతాడండి, నేనేం పెద్దగా అవ్వను కానీ ఆయన అవుతాడు అనమాట. ఆయనకి మొదటి నుంచి కూడా అమ్మాయి కావాలని ఉంది. సో ఎవరన్నా అట్లా అంటే, ఏంటి మేము అమ్మాయి కావాలనుకుంటుంటే మీరు అబ్బాయి అంటారు, లేదు మాకు అమ్మాయి పుట్టిద్ది అని చెప్పి అలా అంటారనమాట. సో కాసేపు ఆయన అట్లాగా కాళ్ళు నడుమల ఒత్తేసి అలా వెళ్ళిపోతారండి. నేను ఇంకా రెస్ట్ తీసుకుంటాను. ఇంక ఇదే పని నాకు, ఒక పక్క తుఫాను కరెంట్ లేకుండా ఉండడం, నేను నా పరిస్థితి ఏమో ఇలా ఉండడం, కొంచెం మా ఇంట్లో వాళ్ళు కూడా భయపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం ఏదన్నా అయితే భయంగానే ఉంటుంది కదండి. ఇంకా అందుకు ఎక్కువగా తిరగను కూడా తిరగలేదన్నమాట నేను ఆ టైంలో. ఇంకా నిన్నటి నుంచి ఫుల్ఫిల్గా వచ్చింది మాకు కరెంటు, లేకపోతే మొన్న ముందు రోజు అయితే చాలా దారుణంగా ఉందండి. సో అందుకే నేను ఇంకా వీడియోలు కూడా ఏమీ తీయలేదు, వీడియోల మీద శ్రద్ధే వెళ్ళలేదన్నమాట. సో ఫ్రెండ్స్ ఇలా గడిచిందండి 3 డేస్ వ్లాగ్ ఇలా గడిచింది. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి, టేక్ కేర్, అందరూ జాగ్రత్తగా ఉండండి, బాయ్ బాయ్.